నమస్కారం. హాస టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల సంఘ జిల్లా 7వ మహాసభలు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగాయి. ఈ మహాసభలకు పీడిఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి రమేష్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి పి కల్పన, జిల్లా నాయకురాలు రాఘవమ్మలు పాల్గొని ప్రసంగించారు. తొలుత సంఘ పతాకాన్ని రాఘవ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆశా కార్యకర్తలు ఐక్యంగా సంఘటితమై హక్కుల కోసం గట్టిగా పోరాడితేనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏ ఉద్యోగికి భద్రత లేదని, ఉద్యోగులు తమ సమస్యలను లేవనెత్తిన ప్రతి సందర్భంలో వారి నోరు మూయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అవుట్సోర్సింగ్ మరియు గౌరవ వేతన కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, రోజు వేతన కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. ఎలాంటి ప్రభుత్వాన్ని ఆలోచింపజేయాలంటే ఆశా కార్యకర్తల ప్రతిఘటన, ఉద్యమాల ద్వారా రాజ్యాంగం కల్పించిన తమ హక్కులు అమలు చేసేందుకు పోరాటాలు తప్పదని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఉద్యోగుల గురించి మాట్లాడేవారే లేరని, శాసనమండలిలో పీడిఎఫ్ అభ్యర్థులు ఉద్యోగ కార్మికుల సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని, అలాంటి పీడిఎఫ్ అభ్యర్థులను శాసనమండలిలో లేకుండా చేసే కుట్ర చేస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఇందులోకి ప్రవేశింపజేసి ఇందులో కూడా పేదోళ్ల వాణి వినిపించకుండా చేసే కుట్ర జరుగుతుందని, ఇలాంటి కుట్రను తిప్పికొట్టాలని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి రమేష్ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితమే నేటి హక్కులన్నారు. ఈ హక్కులను అమలు చేసుకోవాలంటే మరో పోరాటం తప్పదని తెలిపారు. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, చట్ట ప్రకారం వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ లాంటి సౌకర్యాలు సాధించుకోవాలని, ఇందుకోసం రాబోయే కాలంలో ఈ మహాసభ నుండి మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని, అందుకు ఆశా వర్కర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి పి కల్పన మాట్లాడుతూ మహిళల శ్రమను ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, మహిళా కార్మికుల ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు. అనేక నిర్బంధాలు ఎదిరించి గత 3 సంవత్సరాల కాలంలో ఉద్యమాలు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిఈసి కేశవరావు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశులు, జన విజ్ఞాన వేదిక నాయకులు ఓ మాల్కొండారెడ్డి, జి శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ నాయకులు కాజారాంతుల్లా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ కాదర్వలి, మహిళా సంఘ నాయకులు ప్రసన్న, సిఐటియు నాయకులు రాయల మాల్కొండయ్య, ఆశా వర్కర్ల జిల్లా నాయకులు అంబటి అనూష, సిపో శిశోరా మరియు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం కింద తీసుకొస్తే తాత్కాలికంగా పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే స్థానికంగా ఉండే అవసరాలని స్థానికంగా తీర్చుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక ఏర్పాటు లాగాను, ఒక అడ్జస్ట్మెంట్ లాగాను తప్ప ఆరోగ్య శాఖలో, వైద్య శాఖలో కింది స్థాయిలోని అవసరాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వము నియమించినటువంటి ఉద్యోగుల కింద మిమ్మల్ని ప్రభుత్వము ఈ రోజు కూడా చూడడం లేదు.